फ्रेंड्स मनम फ्लूइड्स मन हाइड्रोडायनामिक्स वीट गुरिंचे मन तेलुसुकुंदाम। हाइड्रोडायनामिक्स मनम एं तेलुसुकोबोतुन्नाम अंटे प्रिंसिपल आफ् कंटिन्यूटी तर्वाता एनर्जी आफ् फ्लोइंग फ्लूइड बेर्नौली थ्योरम एंड इट्स अप्लिकेशन्स అండ్ టార్సల్లీ తీరం తర్వాత ఐఐటి జేఈ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్స్ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం। సో ఇప్పుడు మనం దీంట్లో ఫస్ట్ మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ। ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ జనరల్గా మనం ఇక్కడ ఐడియల్ ఫ్లూయిడ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం। సో ఇక్కడ మనం ఒక నాన్ యూనిఫామ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఒక పైప్ని మనం తీసుకుందాం, ఒక ట్యూబ్ తీసుకుందాం, నాన్ యూనిఫామ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్। దీంట్లో మనకి ఒకవైపు ఫ్లూయిడ్ అనేది V1 వెలాసిటీతోనే లోపలికి ఎంటర్ అవుతుంది। సో దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో। సో ఒకవైపు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A1 అనుకుందాం, ఇంకొక వైపు నారో ఎండ్ వైపు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A2 అనుకుందాం। ఇది ఎటువంటి ఫ్లూయిడ్ అంటే నాన్ విస్కస్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్, ఇది ఇర్రొటేషనల్ నాన్ విస్కస్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్। ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటే వి కాంట్ కంప్రెస్ దట్ లిక్విడ్, అంటే డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఇస్ రిమైన్స్ కాన్స్టెంట్. వీటన్నిటినీ కూడా మనం ఏమంటే ఐడియల్ ఫ్లూయిడ్ కొన్ని లక్షణాలు, ఇవన్నీ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐడియల్ ఫ్లూయిడ్। సో ఇక్కడ లెట్ అస్ కన్సిడర్ దిస్ నాన్ యూనిఫామ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పైప్. A non-viscous incompressible fluid flowing through a pipe. The velocity of fluid at a broader cross section is V1 and at a narrow cross section A2 is V2. The mass of fluid enter into the tube in 1 second. The mass of fluid enter into the tube in 1 second. That is equal to ఏం రాసుకోవచ్చు అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A1 ఇంటూ V1 ఇంటూ 1 second ఇంటూ రో. డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ రో. అకార్డింగ్ టు కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఇక్కడ ఏంటంటే how much liquid is enter into the this tube, same mass of the liquid leaving from the tube. Next ikkada enante the mass of fluid leaving from the tube in 1 second is equal to ఎంత అవుతుంది ఇది A2 V2 ఇంటూ 1 second ఇంటూ రో. సో ఇప్పుడు మనకి సిన్స్ ద ఫ్లూయిడ్ ఈజ్ ఇన్కంప్రెసిబుల్ అంటే డెన్సిటీ కాన్స్టెంట్, సో కాబట్టి హౌ మచ్ మాస్ ఆఫ్ ద వాటర్ ఈజ్ ఎంటర్ ఇన్ టు ద ట్యూబ్, సేమ్ మాస్ ఆఫ్ ద వాటర్ లివింగ్ ఫ్రమ్ ద ట్యూబ్. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే A1 V1 రో ఇజ్ ఈక్వల్ టు A2 V2 రో క్యాన్సిల్. A1 V1 is equal to A2 V2, that is equal to A into V is equal to constant, A inversely proportional to V. This equation is called equation of continuity. Until when area of cross section is more, velocity of the liquid is less. When the area of cross section of the tube is less, velocity of the liquid coming out of the pipe is more.
ఇప్పుడు మనం జనరల్గా మనం ఇక్కడ ఒక ట్యాప్ ఉందనుకోండి, మనం ఈ ట్యాప్ని ఇలా మనం వదిలినప్పుడు వాటర్ మీద దారి చూడండి ఎలా ఉంటుంది. కింద కొద్దున్న కొద్దీ నీకు ఏమైతుంటే వాటర్ యొక్క విడత అనేది తగ్గిపోతుంటుంది. కారణం ఏంటంటే ఇది కిందకు వస్తున్న కొద్దీ దీనికి గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కువ ఉండటం వల్ల దీని స్పీడ్ పెరుగుతుంది, దీని స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ డిక్రీజ్ అవుతుంది. అదే ఇక్కడ మీద చూడండి పైన దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మనకి ఎక్కువ ఉంది, వెలాసిటీ తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా నీకు ఏమైతుంటే ఎప్పుడైతే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్కి ఇది లోనై కిందికి వస్తున్నప్పుడు దారి అనేది సన్నగా అయిపోతుంది కిందికి వస్తున్న కొద్దీ, అంటే వెలాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమవుతుంటే ఇక్కడ మనకి డిక్రీజ్ అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ డిక్రీజెస్. సో ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీకి ఒక అప్లికేషన్. ఇక్కడ నాన్ విస్కస్ ఫ్లూయిడ్ అన్నాం, నాన్ విస్కస్ ఫ్లూయిడ్ అంటే జనరల్గా నాన్ విస్కస్ ఫ్లూయిడ్ అని ఉండదు, ఎందుకంటే ప్రతి ఫ్లూయిడ్ కూడా విస్కాసిటీ ఉంటుంది. ఎందుకు? ఆ ఫ్లూయిడ్లో లేయర్స్ మధ్య ఫ్రిక్షన్ ఉంటుందిగా, ఫ్రిక్షన్లెస్ ఫ్లూయిడ్ అనేది అజంప్షనే, కాబట్టి అది ఐడియల్ ఫ్లూయిడ్. అంటే ఏంటి, నో ఎనర్జీ ఈజ్ డిసిపేటెడ్, నో ఎనర్జీ ఈజ్ డిసిపేటెడ్ అనేది నాన్ విస్కస్ ఫ్లూయిడ్. అంటే ఎనర్జీ అనేది డిసిపేట్ కాదు, అలాంటి లిక్విడ్ ఫ్లో అవుతున్నప్పుడు ఇలాంటి కండిషన్ అనేది ఓకే అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బెర్నౌలీస్ థీరం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, దీంట్లో మనం జాగ్రత్తగా ఉండండి. అంటే ఇప్పుడు ఇక్కడ డెరివేషన్ నేను చేయట్లేదు, ఇక్కడ మామూలుగా స్టేట్మెంటు ఈక్వేషన్ ఎలా అప్లై చేస్తారు అనేది మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటు, బోర్డ్ ఎగ్జామినేషన్లో మాత్రం డెరివేషన్ ఇంపార్టెంటు. వెన్ అన్ ఇన్కంప్రెసిబుల్ నాన్ విస్కస్ ఫ్లూయిడ్ ఫ్లోస్ త్రూ ఏ నాన్ యూనిఫామ్ క్రాస్ సెక్షనల్ ఏరియా టు నాన్ యూనిఫామ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద ట్యూబ్ దెన్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఇన్ ఇట్స్ పాత్ టోటల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. సో నాన్ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అనేది నాన్ విస్కస్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అనేది ఈ ట్యూబ్లో పోతుంది. ఇదేంటి, నాన్ యూనిఫామ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ట్యూబ్. ఇది ఇలా పోయి బయటికి V2 వెలాసిటీతోనే ఎమర్జ్ అవుతుంది. ఒక క్రాస్ సెక్షన్ H1 హైట్లో ఉంది, ఇంకొక క్రాస్ సెక్షన్ అనేది H2 హైట్లో ఉంది. ఇలా పోతున్నప్పుడు దీని పాత్రలో ఏ పాయింట్ దగ్గరైనా సరే మనకి ప్రెషర్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, తర్వాత కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇది బెర్నౌలీస్ థీరం అన్నమాట. ఇక్కడ మనకి P అంటే ఏంటి, P అంటే ఏంటంటే ప్రెషర్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. అసలు ప్రెషర్ ఎనర్జీ అంటే ఏంటి, మనకి ఏదైనా ఒక ట్యూబ్లో లిక్విడ్ని కొంత ప్రెషర్ అప్లై చేసి dx దూరం డిస్ప్లేస్మెంట్ చేసాం, సో ద వర్క్ డన్ బై ఫోర్స్ డ్యూ టు దిస్ ప్రెషర్ అప్లైడ్ ఆన్ దిస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ F into S, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో W is equal to దట్ ఫోర్స్ అంటే ఏంటి, ప్రెషర్ ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంతటా dx, దట్ ఈజ్ ఈక్వల్ టు హియర్ A into dx అంటే ఏంటి, ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్, చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ ఫ్లూయిడ్ అనేది dx డిస్ప్లేస్మెంట్ కదులుతుందిగా, కదిలినప్పుడు దాని యొక్క ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ W is equal to PV. ఇలా వర్క్ డన్ బై దట్ ఫోర్స్ డ్యూ టు ద ప్రెషర్ అప్లైడ్ ఆన్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద ట్యూబ్ ఈజ్ కాల్డ్ ప్రెషర్ ఎనర్జీ. అయితే వర్క్ డన్ ఇన్ డిస్ప్లేసింగ్ ద ఫ్లూయిడ్ బై ద
ఎక్స్టర్నల్ ఏజెంట్ డ్యూ టు ద ప్రెజర్ అప్లైడ్ ఈజ్ కాల్డ్ ప్రెజర్ ఎనర్జీ అంటారు. సో ఇది ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే వీతో డివైడ్ చేయాలి. పి ఈజ్ నథింగ్ బట్ ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. నెక్స్ట్ ఏంటంటే హాఫ్ రోవీ స్క్వేర్. హాఫ్ రోవీ స్క్వేర్, హాఫ్ రోవీ స్క్వేర్ అంటే ఏంటంటే మీనింగ్ అంటే కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. నెక్స్ట్ ఇంకోటి రోజీ హెచ్ అంటే, రోజీ హెచ్ అంటే ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. కాబట్టి ఈ మూడు రకాల ఎనర్జీస్ అనేవి ఈ లిక్విడ్ యొక్క పాత్రలో అనేది మనకి కాన్స్టెంట్గా ఉంటాయి. దీన్ని ఏమంటారంటే బెర్నౌలీస్ థియరం అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ బెర్నౌలీస్ థియరం. సో దీని గురించి ఇంకా మనం డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనం ఇప్పుడు ఈరోజు తెలుసుకుందాం. అక్కడ ఫస్ట్ ఏంటంటే దిస్ ఈజ్ ప్రెషర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. తర్వాత నెక్స్ట్ ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు మీరు చూద్దాం రో మాస్, రో డెన్సిటీ, తర్వాత ఎం మాస్, ఎంజీ వెయిట్, తర్వాత హెచ్ హైట్, వి వెలాసిటీ, తర్వాత పిఎన్ఏ ప్రెషర్. ప్రెషర్కి ఈ ప్రెషర్ ఎనర్జీ ఎంత ఉంటుందంటే మనకి పీవి, కైనెటిక్ ఎనర్జీ. సో ఇప్పుడు ఇక్కడ చూడండి పి ప్రెషర్ వి వాల్యూమ్. ప్రెషర్ ఎనర్జీ ఎంత అంటే మనకి పీవి, తర్వాత ఎం మాస్ వి వెలాసిటీ. కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే హాఫ్ ఎంవి స్క్వేర్. నెక్స్ట్ ఇంకోటి ఎంజీ వెయిట్, హెచ్ హైట్కి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే ఎంజీ హెచ్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ కనుక్కుందాం. ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్, ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్, ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ ఎంత అవుతుంది? పీవి బై ఎం. ఓకేనా? వాల్యూమ్ బై మాస్. వాల్యూమ్ బై మాస్ అంటే ఏంటి? డెన్సిటీ ఏగం. అందుకే 1/డెన్సిటీ ఏగం పీ బై రో. కాబట్టి పీ బై రో అని ఏమంటారంటే ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ అంటారు. పర్ యూనిట్ మాస్ ఎప్పుడు ఎక్కడైనా ఈ టర్మ్ వచ్చిందనుకో ప్రాబ్లమ్స్లో ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ చూడండి హాఫ్ ఎంవి స్క్వేర్ డివైడెడ్ బై ఎం. ఎంఎం క్యాన్సిల్, ఎంఎం క్యాన్సిల్ అయితే మిగిలిపోయింది హాఫ్ వి స్క్వేర్. దీన్ని ఏమంటారంటే కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ అంటారు. కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్. మరి అదేవిధంగా ఇది ఉంది ఎంజీహెచ్ డివైడెడ్ బై ఎం. ఎంఎం క్యాన్సిల్ జీహెచ్, అదేంటి? పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి యూనిట్ వెయిట్కి చూద్దాం. ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్. ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ అంటే పీవి డివైడెడ్ బై ఎంజీ. పీవి డివైడెడ్ బై ఎంజీ అంటే దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూమ్ బై మాస్ అంటే 1/రో కాబట్టి పీ బై రోజీ. ఈ పీ బై రోజీని ఏమంటారంటే ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ అంటారు. దీన్నే మనం ప్రెజర్ హెడ్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఇంకోటి కైనెటిక్ ఎనర్జీ చూద్దాం. హాఫ్ ఎంవి స్క్వేర్ డివైడెడ్ బై ఎంజీ అంటే ఎంత అవుతుంది? హాఫ్ వి స్క్వేర్ బై జీ. హాఫ్ వి స్క్వేర్ బై జీ, దీన్ని కైనెటిక్ హెడ్ అని అంటాం. నెక్స్ట్ ఇంకోటి
పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ అంటే ఎంజీ డివైడ్ బై ఎంజీ ఎంజీ హెచ్ డివైడెడ్ బై ఎంజీ 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 క్యాన్సిల్ దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ సో దీని ఆర్డర్ అంటే పొటెన్షియల్ హెడ్ అని కూడా అంటాం సో దీని పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ ఇవి మనకి ప్రాబ్లంలో వచ్చినప్పుడు జాగ్రత్తగా మనం ఫార్ములాస్ను గుర్తుపెట్టుకోవాలి ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ పీ బై రో కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ హాఫ్ వి స్క్వేర్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ జీహెచ్ యూనిట్ వెయిట్కి అయితే పీ బై రోజీ అయితే ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ వి స్క్వేర్ బై టూ జీ అయితే కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ హెచ్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ దీన్ని మనం ఇక్కడ ఏమంటాం అంటే ఈ పీ బై రోజీ ఉందిగా దీన్ని ఏమంటారంటే ప్రెజర్ హెడ్ అంటారు దీన్ని ప్రెజర్ హెడ్ దీన్ని ఏమంటారంటే కైనెటిక్ హెడ్ అంటారు కైనెటిక్ హెడ్ అంటారు దీన్ని ఏమంటారంటే పొటెన్షియల్ హెడ్ అంటారు పొటెన్షియల్ హెడ్ ఇది మనం బెర్నౌలీస్ థియరంలో కాబట్టి బెర్నౌలీస్ థియరంలో మనం ఏంటి ఏం డిస్కస్ చేసుకున్నాం ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఏదైనా మనకి లిక్విడ్ అనేది ఇన్కంప్రెసిబుల్ లిక్విడ్ నాన్ విస్కస్ ఇన్కంప్రెసిబుల్ లిక్విడ్ అనేది ఒక నాన్ యూనిఫామ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పైపు నుంచి ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి పోతున్నప్పుడు దీని యొక్క పాత్లో మూడు రకాల ఎనర్జీస్ కాన్స్టెంట్ ఏంటి ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటిది కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈ మూడు రకాల ఎనర్జీస్ మొత్తం కాన్స్టెంట్ దీన్ని బెర్నౌలీస్ థియరం అంటారు మనం కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పదం కూడా వాడుతున్నాం ఇక్కడ పీ బై రో అంటే ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ పీ బై రోజీ అంటే ఏంటి ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ ఆర్ దీన్ని ఇంకోటి కూడా అంటారు ప్రెజర్ హెడ్ అంటారు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి హాఫ్ వి స్క్వేర్ కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ వి స్క్వేర్ బై టూ జీ అంటే ఏంటి కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ ఆర్ కైనెటిక్ హెడ్ ఇది ఇదేంటిది జీహెచ్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ అంటే ఎంత హెచ్ పొటెన్షియల్ హెడ్ ఓకేనా రైట్ సో ఇప్పుడు మనం బెర్నౌలీస్ థియరం అప్లికేషన్స్ మనం డిస్కస్ చేద్దాం కొన్ని దాంట్లో ఫస్ట్ మనకి ఏంటంటే టారెసెల్లీస్ థియరం టారెసెల్లీస్ థియరం ఏంటి టారెసెల్లీస్ థియరం అంటే ద వెలాసిటీ ఆఫ్ ఎఫ్లక్స్ ఆఫ్ ఏ లిక్విడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఆన్ ఆరిఫేస్ ఈజ్ సేమ్ యాజ్ ఇట్ వుడ్ అటైన్ ఇఫ్ అలౌడ్ టు ఫాల్ ఫ్రీలీ త్రూ ఏ హైట్ హెచ్ అంటే ఏంటి అసలు దీని మీనింగ్ ఏంటి అసలు ముందు ఎఫ్లక్స్ అంటే మీనింగ్ ఏంటి ఎఫ్లక్స్ అంటే ఏంటంటే వెలాసిటీ ఆఫ్ అవుట్ఫ్లో ఆఫ్ ఎ లిక్విడ్ ఫ్రమ్ ఏ హోల్ ఇప్పుడు ఇది ట్యాంక్ ఇది ఈ ట్యాంక్కి ఇక్కడ చిన్న హోల్ చేసాం దాని ఆరిఫేస్ అంటారు ఈ టోటల్ హైట్ ఆఫ్ ద ట్యాంక్ ఎంత అంటే హెచ్ ఈ ఆరిఫేస్ అనేది టాప్ సర్ఫేస్ నుంచి స్మాల్ హెచ్ డెప్త్లో ఉంది ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే టారెసెల్లీ ఆయన ఏం చెప్పాడంటే ఇలా ఆరిఫేస్ నుంచి బయటకు వస్తున్న వాటర్ ఉందా లేదా
ఈ వాటర్ యొక్క స్పీడ్ అనేది ఎంత ఉంటుంది అంటే హెచ్ఎన్ఏ హైట్ నుంచి ఒక బాడీ ఫ్రీగా కింద పడుతూ ఉన్నప్పుడు అది గ్రౌండ్ ఎంత స్పీడ్తో రీచ్ అవుతుందో అంత ఉంటుందని చెప్పాడు. అంటే ఇది హెచ్ఎన్ఏ హైట్ నుంచి ఒక బాడీ ఎం మాస్ ఉన్న బాడీ ఉంది మనకి హెచ్ఎన్ఏ హైట్ నుంచి కింద పడుతుంది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ గ్రౌండ్ ఎంత వెలాసిటీతో టచ్ అవుతుంది వి ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh అది అందరూ మనందరికి తెలిసింది సేమ్ ఇక్కడ కూడా అంతేం చెప్పాడు బయటికి దీని యొక్క వెలాసిటీ అంత బయటకు వచ్చే ఆ ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే వి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh అన్నాడు. అంటే ఇక్కడ ఎఫ్లక్స్ అనే పదం ఏంటి వెలాసిటీ ఆఫ్ అవుట్ఫ్లో వెలాసిటీ ఆఫ్ అవుట్ఫ్లో అంటే ఆరిఫేస్ నుంచి బయటకు వచ్చే ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ దాన్ని ఏమంటారంటే మనం ఎఫ్లక్స్ అంటారు. ఇది మనకి టారసల్లిస్ థియరం. సో మనం జనరల్గా దీన్ని బెర్నలిస్ థియరం ఉపయోగించి మనం కనుక ప్రూవ్ చేసామనుకోండి. సో ఇప్పుడు మనం దీని రెఫరెన్స్ పాయింట్ తీసుకుందాం. ఈ రెఫరెన్స్ పాయింట్ నుంచి సాఫ్ సర్ఫేస్ ఉన్న హైట్ ఎంత అంటే హెచ్ అంటే ఆరిఫేస్ ఎంత హైట్లో ఉందంటే హెచ్ అనే హైట్లో ఉంది. సో ఇది వన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 1 ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 2. మనం బెర్నౌలీస్ థియరం అప్లై చేద్దాం. ఏంటి పీ నాట్ ప్లస్ ఓకేనా ఇక్కడ దీనికి అప్లై చేద్దాం రో జీ హెచ్ ప్లస్ ఆఫ్ కిందకి ఫ్లూయిడ్ కిందకి వస్తుందిగా దాని యొక్క వెలాసిటీ V1 వెలాసిటీ ఓకేనా ఆఫ్ రో V1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఓపెన్ చేసిందిగా సెకండ్ క్రాస్ సెక్షన్ దగ్గర పీ నాట్ ప్లస్ రోజీ ఇంటూ ఇదే రెఫరెన్స్ లైన్ కాబట్టి హెచ్ 0 ప్లస్ ఆఫ్ రో V2 స్క్వేర్ ఇది క్యాన్సిల్ ఓకేనా. మనకి నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇక 0 ఇక మిగిలిపోయింది ఏంటి ఇంకా మిగిలిపోయింది ఏంటంటే రోజీ హెచ్ ప్లస్ ఆఫ్ రో V1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆఫ్ రో V2 స్క్వేర్ ఇది మిగిలిపోయింది. ఇక్కడ మనం ఒక అజంప్షన్ చేద్దాం. ఏంటి ఆ అజంప్షన్ అంటే ఈ ఆరిఫేస్ క్రాస్ సెక్షన్ ఉందిగా దీని క్రాస్ సెక్షన్ ఏమనుకుందాం దీని క్రాస్ సెక్షన్ 8 అనుకుందాం అది వెరీ వెరీ లెస్ అనుకుందాం అంటే ఏ టూ ఇది ఏ వన్ ఏ టూ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ ఏవన్ అనుకుందాం అంటే కంపేరబుల్ అనుకోకుండా ఒక అజంప్షన్ చేద్దాం. అక్కడ చేసినప్పుడు ఏ టూ లెస్ దాన్ ఏ వన్ అయితే మనకి కంటిన్యూటీ ఈక్వేషన్ ఉందిగా ఏంటి A1 V1 ఇజ్ ఈక్వల్ అయిన ఫార్మ్ ఏంటి A2 V2గా ఓకేనా. ఇప్పుడు A2 లెస్ దాన్ A1 అంటే A1 0గా మనకి ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూద్దాం మనకి V1/V2 ఇజ్ ఈక్వల్ టు A2/A1. సో ఇక్కడ V1 ఇజ్ ఈక్వల్ టు A2/A1 ఇంటూ V2 A2 లెస్ దాన్ A1 అంటే దాని అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ మనం 0గా కన్సిడర్ చేసుకుందాం 0 అనుకుందాం అంటే V1 ఇజ్ ఈక్వల్ 0గా ఓకేనా V1 ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 0 ఇది మనం అజంప్షన్. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్లో A2 ఈజ్ కంపారబుల్ విత్ A1 ఇస్తాడు అప్పుడు మనం V ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh అనేది వాడకూడదు ఓకేనా. ఇది ఏంటంటే A2 లెస్ దాన్ A1 అంటే ఇట్ ఈస్ నాట్ కంపారబుల్ టు A1. ఇప్పుడు దాని ప్రకారం చూస్తే ఏమైతే ఇప్పుడు చెప్పండి దాని ప్రకారం చూస్తే ఇక్కడ రో జీ హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఆఫ్ రో V2 స్క్వేర్ రో క్యాన్సిల్ సో V2 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2gh V2 ఇస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత వస్తుంటే 2gh వస్తుంది. కాబట్టి ఈ బయటకు వచ్చే ఈ అవుట్ఫ్లో వెలాసిటీ V2 ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh అనేది ఒక అజంప్షన్ బేస్ చేసుకుని మనం డెరివ్ చేసాం. ఆ అజంప్షన్ ఏంటంటే A2 లెస్ దాన్ A1
అప్పుడు మాత్రమే ఇది ట్రూ అన్నమాట. ఓకేనా? దీన్ని ఏమంటారంటే టార్సెలిస్ థీరం అంటారు. టార్సెలిస్ థీరం అంటారు. రైట్. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఒక రేంజ్ కనుక్కోవాలి. రేంజ్ ఆఫ్ ద అవుట్ఫ్లో. ఇప్పుడు మనం ఇది ఏ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఆరిఫేస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ స్మాల్ ఏ, చిన్న హైట్ నుంచి లిక్విడ్ అనేది మనకి ఏమవుతుందంటే ఆరిఫేస్ నుంచి ఇలా బయటకు వచ్చింది, గ్రౌండ్ టచ్ అయింది. ఓకేనా? ఇది మొత్తం ఎంత, టోటల్ హైట్ ఎంత, హైట్ ఆఫ్ ద ట్యాంక్ ఎంత అంటే హెచ్. ఇదంత అవుతుందంటే ఈ ఆరిఫేస్ నుంచి గ్రౌండ్కి ఉండే హైట్ ఎంత అంటే క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్. ఇప్పుడు మనం గ్రౌండ్ని ఈ వాటర్ అనేది ఎక్కడ టచ్ అవుతుంది, ట్యాంక్ నుంచి ఎంత డిస్టెన్స్లో టచ్ అవుతుంది, దాన్ని ఏమంటే రేంజ్ అంటారు. సో ఆ రేంజ్ ఇస్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటంటే హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైం. హారిజాంటల్ వెలాసిటీ అంటే ఇక్కడ వెలాసిటీ అంతా v ఈక్వల్ ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh, దట్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh ఇంటూ టైం. ఓ ఇక్కడ నుంచి ఇక్కడ కింద పడాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2hg ఫార్ములా ఉందిగా, 2 ఇంటూ క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్ డివైడెడ్ బై జీ. ఓకేనా? రైట్. రేంజ్ ఇస్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 అంత 4గా, 4g అంతేగా, 4gh ఇంటూ క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్ డివైడెడ్ బై జీ క్యాన్సిల్ జీజీ క్యాన్సిల్. సో కాబట్టి రేంజ్ ఇస్ ఈక్వల్ అంత వచ్చింది, రేంజ్ ఆఫ్ ద అవుట్ఫ్లో ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4h ఇంటూ క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అనేది, అది మనం గుర్తుపెట్టుకోవాలి రేంజ్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోబోయేదంటే రేంజ్ ఆఫ్ ద అవుట్ఫ్లో ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, రేంజ్ ఆఫ్ ద అవుట్ఫ్లో. ఓకే, రేంజ్ అనేది మనకి ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది. సో రేంజ్ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది అంటే, ఇప్పుడు రేంజ్ ఈజ్ ఈక్వల్ ఇందాక చెప్పుకున్నాం ఫార్ములా, ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4h ఇంటూ క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్. అంటే ఆర్ మ్యాక్సిమం కావాలి, అంటే ఆర్ స్క్వేర్ మ్యాక్సిమం కావాలి. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇది 4h ఇంటూ హెచ్ మైనస్ హెచ్, క్యాపిటల్ హెచ్ మైనస్ హెచ్. ఆర్ స్క్వేర్ మ్యాక్సిమం కావాలి అంటే, ఆర్ స్క్వేర్ మ్యాక్సిమం అయింది అంటే దాని డెరివేటివ్ 0 కావాలి. డిఆర్ స్క్వేర్, ఇక్కడ వేరియబుల్ ఎవరు, హెచ్ఏగా స్మాల్ హెచ్ఏగా, డిఆర్ స్క్వేర్ బై డిహెచ్ ఇజ్ ఈక్వల్ 0 కావాలి. మనం మ్యాక్సిమం మినిమం మ్యాథమెటిక్స్లో తెలుసుకుంటాంగా, దాని డెరివేటివ్ 0 కావాలి. సో కాబట్టి ఇక్కడ మనం చూడండి, డిఆర్ స్క్వేర్ బై డిహెచ్ ఇజ్ ఈక్వల్ టు, జనరల్గా ఇక్కడ నీకేంటి హెచ్ అయ్యండి, ఇది ఎంత అవుతుంది, ఇది 4hh మైనస్ 4h స్క్వేర్, అంటే డిఆర్ స్క్వేర్ బై డిహెచ్ ఇజ్ ఈక్వల్ టు ఇదంత అవుతుంది 4h మైనస్ ఇదంత అవుతుంది 8h అవుతుంది. ఆర్ స్క్వేర్ మ్యాక్సిమం కావాలి అంటే మనకి దాని డెరివేటివ్ 0 కావాలి, 0 ఇజ్ ఈక్వల్ టు 4h మైనస్ 8h. సో కాబట్టి 8h ఇజ్ ఈక్వల్ టు 4h. సో h ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, 4h బై 8, దట్ ఈజ్ ఈక్వల్ హెచ్ బై 2. అది అంటే మీరు ఏం చేయాలి, ఈ హోల్ ఉందా లేదా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మధ్యలో పెట్టారనుకోండి, టోటల్ ట్యాంక్ హైట్ క్యాపిటల్ హెచ్ అయితే దానికి మధ్యలో పెట్టారనుకోండి, అప్పుడు మనకి రేంజ్ అనేది మ్యాక్సిమం అవుతుంది. అంటే ఇక్కడ నేను దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ చూడండి, రేంజ్ డస్ నాట్ డిపెండ్ అపాన్ వెలాసిటీ ఆఫ్ అవుట్ఫ్లో, యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ, తర్వాత టైం, దాని మీద డిపెండ్ కాదు. మరి దేని మీద డిపెండ్ అవుతుంది, ఇట్ డిపెండ్స్ అపాన్ వేర్ ద ఆరిఫైస్ ఈజ్ ఫిక్స్డ్ ఆర్ లొకేటెడ్. ఓకేనా? పొజిషన్ ఆఫ్ ఆరిఫైస్ మీద డిపెండ్ అవుతుంది, డిపెండ్స్ అపాన్
పొజిషన్ ఆఫ్ ఆరిఫెస్ దాని మీద డిపెండ్ అవుతుంది రేంజ్ అనేది. అంతేగాని వెలాసిటీ మీద కానీ యాక్సలరేషన్ టు గ్రావిటీ మీద కానీ టైం మీద మాత్రం అది డిపెండ్ కాదు. ఓకే, ఇక్కడ హెచ్ ఇస్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, హెచ్ ఇస్ ఈక్వల్ మనకి ఏంటి ఫార్ములా ఏంటి, అదే హైట్ ఆఫ్ ద ఆరిఫెస్ ఎక్కడ ఉండాలి, హెచ్ బై టూ ఉండాలి. సో కాబట్టి ఇప్పుడు ఆర్ మ్యాక్సిమం దీన్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఆర్ మ్యాక్సిమం ఇస్ ఈక్వల్ టు ఆర్ మ్యాక్సిమం ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ, ఆర్ మ్యాక్సిమం ఇస్ ఈక్వల్ టు అంటే ఎక్కడ ఎట్ అక్కడ హెచ్ ఇస్ ఈక్వల్ హెచ్ బై టూ దగ్గరగా. సో కాబట్టి మనకి ఇక్కడ ఎంత అవుతుంది, ఫోర్ హెచ్ ఇంటూ హెచ్ మైనస్ హెచ్గా, కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఇంటూ హెచ్ అంటే ఎంత అవుతుంది, హెచ్ బై టూ, ఇది కూడా హెచ్ బై టూ, హెచ్ మైనస్ హెచ్ బై టూ హెచ్ బై టూ ఏగా, దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది ఫోర్ ఫోర్ క్యాన్సిల్ హెచ్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది హెచ్. సో కాబట్టి ఇది ఎక్స్ప్రెషన్ ఫర్ రేంజ్ మ్యాక్సిమం, హెచ్ మ్యాక్సిమం రేంజ్ ఎంత అవుతుంది, ఇది హెచ్. ఇది మనకి టార్సెల్లిస్ లా, టార్సెల్లిస్ లా. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అప్లికేషన్ అంటే ఈ టార్సెల్లిస్ లాలో మనకి ఇది ఒక ట్యాంక్ ఇది, ఓకేనా. సో ఇక్కడ మనకి అడుగు భాగం ఏంటంటే ఆర్టిఫేస్ ఉంది, వచ్చిన హైట్ ట్యాంక్. వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ టు ఎంప్టీ ద ట్యాంక్, టైమ్ టేకెన్ టు ఎంప్టీ ద ట్యాంక్, ఎంప్టీ ద ట్యాంక్, దీని డైరెక్ట్ ఫార్మ్ ఉంది టీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆరిఫేస్ ఉంది కదా దాని ఏరియా స్మాల్ ఏ, దీని ఏరియా క్యాపిటల్ ఏ, కాబట్టి క్యాపిటల్ ఏ బై స్మాల్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ హెచ్ బై జి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అప్లికేషన్ ఫార్ములా. టైమ్ టేకెన్ టు ఎంప్టీ ద ట్యాంక్ ఈజ్ నథింగ్ బట్ టీ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ఏ బై స్మాల్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ హెచ్ బై జి, ఓకేనా, రైట్. సో బెర్నౌలీస్ థియరం అప్లికేషన్స్లో మనం నెక్స్ట్ చెప్పుకోబోయే అప్లికేషన్ అంటే వెంటూరీమీటర్. సో ఈ వెంటూరీమీటర్లో మనకి టూ క్రాస్ సెక్షన్స్ ఉంటాయి, ఒకటి బ్రాడ్ ఏరియా క్రాస్ సెక్షన్, ఒకటి ఇంకోటి స్మాల్ ఏరియా క్రాస్ సెక్షన్. ఈ రెండింటిని కూడా ఒక మానోమీటర్కి అటాచ్ చేస్తారు. మనం ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ స్పీడ్ ఆఫ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ ఎంటర్ ఇన్ టు ద ట్యూబ్. అసలు ఎందుకు ఉపయోగిస్తారు ఇది, ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ఓకేనా స్పీడ్ ఆఫ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్, స్పీడ్ ఆఫ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్, ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్, స్పీడ్ ఆఫ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ ఎంటర్ ఇన్ టు ద ట్యూబ్, ఎంటర్ ఇన్ టు ద ట్యూబ్. ఆర్ రేట్ ఆఫ్ ఫ్లో, రేట్ ఆఫ్ ఫ్లో కనుక్కోవచ్చు, రేట్ ఆఫ్ ఫ్లో, రేట్ ఆఫ్ ఫ్లో మనకి ఇది రేట్ ఆఫ్ ఫ్లో కనుక్కోవడం కోసం ఉపయోగిస్తాడు. రేట్ ఆఫ్ ఫ్లో ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, ఏ వన్ వి వన్, ఏ వన్ వి వన్ ఆర్ ఏ టూ వి టూ. అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఈ బ్రాడ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లోకి ఫ్లూయిడ్ అనేది ఎంత వెలాసిటీలో ఎంటర్ అవుతుంది అనేది కనుక్కోవటం కోసం మనకి ఈ వెంటూరీమీటర్ని ఉపయోగిస్తారు. ఈ వెంటూరీమీటర్లో మనకి టూ క్రాస్ సెక్షన్స్ ఉంటాయి, ఒకటి బ్రాడర్ ఏరియా క్రాస్ సెక్షన్, ఒకటి స్మాల్ ఏరియా క్రాస్ సెక్షన్. దీని ఏరియా ఏ వన్, దీని ఏరియా ఎంత అవుతుంది, ఏ టూ. సో రేట్ ఆఫ్ ఫ్లో ఈజ్ ఈక్వల్ టు ఏ వన్ వి వన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని ఫార్ములాస్ అంటే ఎంత వెలాసిటీతోనే ఫ్లూయిడ్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది అది కనుక్కోవాలి, స్పీడ్ ఆఫ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ కనుక్కోవాలి. దీనికి ఫార్ములా డైరెక్ట్గా ఉంది, ఏ టూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ జీ హెచ్ బై ఏ వన్ స్క్వేర్ మైనస్ ఏ టూ స్క్వేర్, ఏ వన్ స్క్వేర్ మైనస్ ఏ టూ స్క్వేర్ టూ జీ హెచ్ బై. ఇది స్పీడ్ ఆఫ్ ద ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ విచ్ ఈజ్ ఎంటర్ ఇన్ టు ద ట్యూబ్. నెక్స్ట్ ఎంత స్పీడ్తోనే బయటికి వెళుతుంది, వి టూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ టూ వస్తే ఇక్కడ ఏ వన్, ఏ వన్ ఇంటూ సేమ్ ఇదే ఫార్ములా టూ జీ హెచ్ బై ఏ వన్ స్క్వేర్ మైనస్ ఏ టూ స్క్వేర్. సో కాబట్టి వి వన్కి వి టూకి తేడా ఇక్కడే, ఇక్కడ ఏ టూ వస్తే ఇక్కడ ఏ వన్ వస్తుంది. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఫ్లో అని ఇందాక వేసుకున్నాము మనం, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ వన్ ఇంటూ
వి వన్ అంటే ఏంటి మనకి? బి వన్ అంటే ఏ టూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ జీ హెచ్ బై ఏ వన్ స్క్వేర్ మైనస్ ఏ టూ స్క్వేర్, ఏ వన్ స్క్వేర్ మైనస్ ఏ టూ స్క్వేర్. అది ఇది ఒకటే రేట్ ఆఫ్ ఫ్లో. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ రేట్ ఆఫ్ ఫ్లో ఎంత ఉంటుందో బయటకు వచ్చేటప్పుడు రేట్ ఆఫ్ ఫ్లో అంతే ఉంటుంది. మనం చూసుకుందాం, దట్ ఈజ్ ఈక్వల్ చెక్ చేద్దాం. మనం ఇక్కడ ఏ టూ వి టూ, దట్ ఈజ్ ఈక్వల్ ఏ టూ ఇంటూ వి టూ అంటే ఎంత? ఇదేగా ఏ వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ జీ హెచ్ బై ఏ వన్ స్క్వేర్ మైనస్ ఏ టూ స్క్వేర్, ఏ వన్ స్క్వేర్ మైనస్ ఏ టూ స్క్వేర్. ఇది మనకి వెంటోరీమీటర్ మీద అప్లికేషన్స్. ఇక ఇంతకు మించి వేరేది ఏం లేదుగా. ఎందుకు ఉపయోగిస్తారంటే ఇట్ ఈస్ యూజ్ టు మెజర్ ద స్పీడ్ ఆఫ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ ఎంటర్ ఇన్ టు ద ట్యూబ్. ఇది మనకి బెర్నౌలీస్ థియరం మీద అప్లికేషన్స్. ఈరోజు మనం ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ మీద, బెర్నౌలీస్ థియరం మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. అండ్ ఇన్కంప్రెసిబుల్ లిక్విడ్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ఏ హారిజాంటల్ పైప్ యాజ్ షోన్ ఫిగర్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వి. చూడండి, ఇక్కడ డిఫరెంట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ ఉన్నాయి. లిక్విడ్ అనేది ఇక్కడ ఎంటర్ అయింది 4 మీటర్ పర్ సెకండ్తోనే. నీకు వి వాల్యూ కనుక్కోవాలి. సో అకార్డింగ్ టు ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ మనకి ఏంటంటే ఏ వన్ వి వన్ ఇజ్ ఈక్వల్ టు ఏ టూ వి టూ ప్లస్ ఏ త్రీ వి త్రీ. సో ఇప్పుడు ఏ వన్ అంటే ఎంత అంటే ఏ ఇంటూ వి వన్ అంటే 4, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ టూ అంటే మనకి ఈ క్రాస్ సెక్షన్ అనుకుందాం, దట్ ఈజ్ ఈక్వల్ 0.8 ఇంటూ 3 ప్లస్ ఏ త్రీ అంటే 1.5 ఇంటూ వి, 1.5 ఇంటూ వి, 1.5 ఏ. ఇది ఇక్కడ కూడా 0.8 ఏ అంటే ఏ ఇంటూ 0.3. 4 ఇస్ ఈక్వల్ టు 2.4 ప్లస్ 1.5 వి. సో ఇప్పుడు మనకి 4 మైనస్ 2.4 ఈజ్ ఈక్వల్ టు 1.5 వస్తుంది. ఈ 4 మైనస్ వి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 4 మైనస్ 2.4 డివైడెడ్ బై 1.5. దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసామనుకోండి, ఇది 1.6, ఇది 1.5. మేజర్లీ ఎంత వస్తుందంటే 1.1 మీటర్ పర్ సెకండ్. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనదర్ ప్రాబ్లం. సో ఇక్కడ వాటర్ ఫ్లోస్ ఇన్ ఏ హారిజాంటల్ ట్యూబ్ యాజ్ షోన్ ఫిగర్. అంటే ఇక్కడ ఫిగర్ యాక్చువల్గా ఇచ్చింది ఏంటంటే ఇది ఫిగర్, ఇది వెంటోరీమీటర్లో ఇట్లా. అంటే ఇది ఫిగర్, ఇది ఇట్లా. దీంట్లో 2 క్రాస్ సెక్షన్స్ ఉన్నాయి, ఒకటి బ్రాడ్ ఎండ్ ఉంది, ఒకటి నారో ఎండ్ ఉంది. ఇది ఎక్స్, తర్వాత ఇది వై. మనం ఏం చేద్దాం అంటే సేమ్ ఇది బేస్ లైన్, ఇది ఇక్కడ 2 పాయింట్లు తీసుకుందాం. ఓకేనా? రైట్. ద ప్రెషర్ ఆఫ్ ద వాటర్ చేంజెస్ బై 600 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. ఇక్కడ మనకి ప్రెషర్ చేంజ్ అవుతుంది 600 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. వేర్ ద ఏరియాస్ ఆఫ్ క్రాస్ సెక్షన్స్ ఆర్, ఇదంతా అంటే 3 సెంటీమీటర్ స్క్వేర్, ఇదంతా అంటే 1.5 సెంటీమీటర్ స్క్వేర్. ఫైండ్ ద రేషియో, ఫైండ్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ త్రూ ద ట్యూబ్, త్రూ ద ట్యూబ్ రేట్ ఆఫ్ ఫ్లో కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఫ్లో త్రూ ద ట్యూబ్ అంటే మనకి రేట్ ఆఫ్ ఫ్లో ఇజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఏ వన్ వి వన్ రాసుకోవచ్చు, ఏ వన్ వి వన్. ఇది మనకి రేట్ ఆఫ్ ఫ్లో. మనం ఇది జనరల్గా ఏంటంటే మనం ఇక్కడ ఈ 2 పాయింట్లు ఇక్కడ ఉండే ఈ బేస్ లైన్ మీద ఉన్నాయి, ఇది బేస్ లైన్ అనుకుందాం. ఈ 2 పాయింట్లు కూడా మనకి సేమ్ హైట్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి పొటెన్షియల్ ఎనర్జీ చేయడం అవసరం లేదు మనకి. సో పిఎక్స్ ప్లస్ హాఫ్ రో ఇంటూ విఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పివై ప్లస్ హాఫ్ రో ఇంటూ వివై స్క్వేర్. ఇది మనకు వచ్చింది ఇక్కడ. ఇక్కడ వెలాసిటీ విఎక్స్ అనుకుందాం, ఇక్కడ వెలాసిటీ ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ
మనం అనుకుందాం అంటే వివే అనుకుందాం. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రకారం ఇచ్చిన లెక్క ప్రకారం ఏంటంటే పిఎక్స్ మైనస్ పివై ఇజ్ ఈక్వల్ టు హాఫ్ రో ఇంటూ వివై స్క్వేర్ మైనస్ విఎక్స్ స్క్వేర్ రైట్. సో ఇప్పుడు పిఎక్స్ మైనస్ పివై ఇచ్చాడు, ప్రెజర్ డిఫరెన్స్ చేంజెస్ 600 వచ్చాడు. సో ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది కదా, వెలాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 600 ఇజ్ ఈక్వల్ టు హాఫ్ రో ఇంటూ హాఫ్ మనకి ఎంత వచ్చింది ఇక్కడ రో ఇంటూ వివై స్క్వేర్ మైనస్ విఎక్స్ స్క్వేర్. మరి ఇక్కడ రో వాల్యూ అంటే అది వాటర్ కాబట్టి మనం 10 క్యూబ్ తీసుకుందాం. కానీ మనకి వివై విఎక్స్ తెలుసా? మనకి లేదు, తెలియదు. కాబట్టి కంటిన్యూటీ ఈక్వేషన్ అర్థం ఏంటి? ఇక్కడ కంటిన్యూటీ ఈక్వేషన్ ఏంటంటే A1 V1 ఇస్ ఈక్వల్ టు A2 V2 అంటే, కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఏఎక్స్ విఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏవై వివై. సో ఇప్పుడు మనం ఏఎక్స్ అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చాడు 3 సెంటీమీటర్ స్క్వేర్ అంటే 3 × 10⁻⁴. విఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏవై అంటే ఇక్కడ ఇచ్చాడు 1.5 × 10⁻⁴ ఇంటూ వివై. సో ఇప్పుడు మనం విఎక్స్ బై వివై ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 1.5 ÷ 3 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 1/2 అవుతుంది. సో ఇప్పుడు మనకి వివై ఇజ్ ఈక్వల్ టు 2 VX. వివై ఇజ్ ఈక్వల్ టు విఎక్స్. ఇక్కడ మీరు చూడండి రేట్ ఆఫ్ ఫ్లో అంటే లోపలికి వచ్చే ఫ్లూయిడ్ యొక్క రేట్ ఆఫ్ ఫ్లో అంటే ఏఎక్స్ విఎక్స్. ఇక్కడ మనం ఎక్స్ అనుకున్నాం, ఇక్కడ వెలాసిటీ విఎక్స్ అనుకున్నాంగా రైట్. సో ఇప్పుడు మనం ముందు ఇక్కడ ఏం చేద్దాం అంటే విఎక్స్ అనుకుందాం, వివైతో మన సంబంధం లేదు. కాబట్టి 600 ఇజ్ ఈక్వల్ టు హాఫ్, ఇది 10 క్యూబ్. ఇది వివై అంటే ఎంత అవుతుంది 2 VX² అంటే 4 VX² - VX² ఓకేనా. 1200 ఇజ్ ఈక్వల్ టు 10³ × 3 VX². సో ఇప్పుడు అంటే ఎంత అవుతుంది ఇక్కడ విఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1200/1000 ఓకేనా ఇంటూ 3. ఇక్కడ నీకు ఏమవుతుంది 0 0 క్యాన్సిల్. సో కాబట్టి ఇక్కడ విఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 4/10 అవుతుంది. 4/10 అంటే దాని అర్థం ఏంటి 0.4 అంటే ఇప్పుడు మనకి విఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, దీనికి స్క్వేర్ రూట్ అంటే మనం క్యాలిక్యులేషన్ నేను చేస్తే 0.63 మీటర్ పర్ సెకండ్ వచ్చింది రైట్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఈ వాల్యూమ్ ఉందిగా, రేట్ ఆఫ్ ఫ్లో ఉందిగా, రేట్ ఆఫ్ ఫ్లోలో సపరేషన్ చేయాలి. ఈ రేట్ ఆఫ్ ఫ్లోలో సపరేషన్ చేయటం అంటే ఇక్కడ ఏఎక్స్ అంటే ఎంత 3 × 10⁻⁴ ఇంటూ విఎక్స్ ఎంత, విఎక్స్ ఎంత అంటే 0.63. 0.63 మీటర్ పర్ సెకండ్ ఓకేనా. ఇప్పుడు 3 × 0.63 ఈ మల్టిప్లై చేసామనుకో చివరికి మనకి ఆన్సర్ ఏం వస్తుందంటే ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి 1.896 × 10⁻⁴ m³/s వస్తుంది. అంటే మీ అర్థం ఏంటి అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ 1896 × 10³ × 10⁻⁴ m³/s మొత్తం మీద మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 189.6 m³/s ఇది వచ్చే ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే చూడండి ఇక్కడ ఇన్ ద గివెన్ ఫిగర్ ఐడియల్ ఫ్లూయిడ్ ఆఫ్ డెన్సిటీ రో ఫ్లోస్ త్రూ ద ట్యూబ్ హ్యావింగ్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ అండ్ ఈజ్ హెల్డ్ ఇన్ వర్టికల్ ప్లేన్. ఫైండ్ ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఏ అండ్ బి. ఫైండ్ ద ప్రెజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ పాయింట్స్. ప్రెజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ పాయింట్స్. సో ఇది మనకి ప్రాబ్లం. ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే
ఇప్పుడు దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమే కాబట్టి ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటంటే రేషియో ఆఫ్ స్పీడ్స్ అంటే విఏ ఇజ్ ఈక్వల్ విబి సేమ్ విఏ ఇజ్ ఈక్వల్ టు విబి రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆర్ సేమ్ నెక్స్ట్ ఇక్కడ అంటే ఫైండ్ ద ప్రెజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ యాక్చువల్గా ఈ క్రాస్ సెక్షన్ అనేది హెచ్ హైట్ లోపల ఉంది కిందికి ఉంది ఈ క్రాస్ సెక్షన్ అనేది హెచ్ హైట్ పైన ఉంది కాబట్టి ఇక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ప్రెజర్ తక్కువ ఉంటుంది కాబట్టి పీబి ఈజ్ గ్రేటర్ దెన్ పిఏ సో పీబి మైనస్ పిఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే రోజీ హెచ్ రోజీ హెచ్ ఇది మనకి ఇక్కడ తెలుసుకోబోయే అంశం ఇక్కడ పీబి మైనస్ పిఏ ఈజ్ ఈక్వల్ టు రోజీ హెచ్ ఓకేనా రైట్ సో ఇక్కడ మనం అసలు బెర్నౌలీ థియరం కూడా ఉపయోగిద్దాం బెర్నౌలీ థియరం కూడా ఉపయోగించినప్పుడు మనకి ఇది బేస్ లైన్ తీసుకుందాం ఏంటి బెర్నౌలీ థియరం అంటే పిఏ ప్లస్ రో జీ హెచ్ అంటే ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ తీసుకుందాం ప్లస్ ఆఫ్ రో విఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పిబి ప్లస్ రో జీ ఇంటూ ఇది బేస్ లైన్ కాబట్టి బి అనేది దీని మీద ఉందిగా కరెక్ట్గా కాబట్టి హెచ్ జీరో ప్లస్ ఆఫ్ రో విబి స్క్వేర్ ఆఫ్ రో విబి స్క్వేర్ సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ఫస్ట్ విఏ ఈజ్ ఈక్వల్ టు విబి ఎందుకంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ సేమ్గా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ సేమ్ కాబట్టి నీకు ఇది క్యాన్సిల్ అవుతుంది సో కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ పిఏ ప్లస్ రో జీ హెచ్ ఇజ్ ఈక్వల్ టు పిబి సో పిబి మైనస్ పిఏ ప్రెజర్ డిఫరెన్స్ ఇజ్ ఈక్వల్ టు రో జీ హెచ్ ఇది ప్రాబ్లం సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే టార్సెల్లీ స్థిరం మీద ఏంటంటే ఏ హోల్ ఈజ్ మేడ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ ఫిల్డ్ విత్ వాటర్ ఇది ట్యాంక్ ఇది ఇక్కడ హోల్ తయారు చేసాడు దీంట్లో మొత్తం కూడా వాటర్ ఉంది ఇఫ్ ద టోటల్ ప్రెజర్ అట్ ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ 3 atmosphere ఇక్కడ ప్రెజర్ 3 atmosphere ఉంది అంటే 3 × 10⁵ pascals ఆర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ దెన్ ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ఎఫ్లక్స్ సో ఇక్కడ ప్రెజర్ ఎంత ఉందంటే 1 × 10⁵ atmosphere కాబట్టి మనం ఏం కనుక్కోవాలి వి కనుక్కోవాలి ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ఎఫ్లక్స్ ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం అంటే బెర్నౌలీ థియరం ఉపయోగిద్దాం బెర్నౌలీ థియరం లేకపోతే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే జనరల్గా ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ఎఫ్లక్స్ అంటే వి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh ఇక్కడ మనకి హెచ్ తెలియట్లా ట్యాంక్ హైట్ తెలియట్లా ఇప్పుడు పి ప్రెషర్ అట్ ద బాటమ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ప్రెషర్ అట్ ద టాప్ ప్లస్ రో జీ హెచ్ ఇది 3 atmosphere ఈజ్ ఈక్వల్ టు పైన ఎంత ఉంది ఇక్కడ 1 atmosphere ప్లస్ రో అంటే 10³ × 10× h ఇది సో ఇది 3 × 10⁵ మైనస్ 1 × 10⁵ ఇజ్ ఈక్వల్ టు ఇక ఎంత వచ్చింది 10⁴ మనకి హెచ్ అంటే ఇది ఎంత అవుతుంది 2 × 10⁵ ఇజ్ ఈక్వల్ టు 10⁴ × h సో హెచ్ ఇది ఎంత అవుతుందంటే 2 × 10⁵ / 10⁴ ఎంత అవుతుంది 20 meters సో ఇప్పుడు మనకి వి ఈజ్ ఈక్వల్ ఫార్మా ఉందిగా స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh స్క్వేర్ రూట్ ఆఫ్ 2 × g అంటే 10 హెచ్ అంటే 20 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఇది 420 meters per second ఇది మనకు ఆన్సర్ లేకపోతే రూట్ 400 ఇది మనకు ఆన్సర్ రూట్ 400 meters per second సో నెక్స్ట్ మనం చెప్పే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూడండి
In the figure shown, find the horizontal distance of water just before strike the ground. If area of the artifice is considerable, B and A, area of the artifice is very small. ఇక్కడ మనకి ఏంటంటే ఏం కనుక్కోమంటాడు ఇక్కడ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోమంటాడు కేస్ వన్ కేస్ ఏ ఏమంటున్నాడు ఇక్కడ ఏరియా ఆఫ్ ద ఆర్టిఫైస్ కన్సిడరబుల్ అన్నాడు కన్సిడరబుల్ అన్నప్పుడు ఏమవుతుందంటే విఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2GH బై 1 మైనస్ స్మాల్ ఏ స్క్వేర్ బై క్యాపిటల్ ఏ స్క్వేర్ ఇది నెగ్లెక్ట్ చేయకపోతే స్క్వేర్ రూట్ ఆఫ్ 2GH బై 1 మైనస్ స్మాల్ ఏ స్క్వేర్ బై క్యాపిటల్ ఏ స్క్వేర్ బి ఒకవేళ ఏరియా ఆఫ్ ద ఆర్టిఫైస్ వెరీ వెరీ స్మాల్ అనుకోండి స్మాల్ అంటే ఆరిఫైస్ స్మాల్ అన్నప్పుడు ఇది జీరో అవుతుంది టర్ము కాబట్టి అప్పుడు విఈజ్ కొంత అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 2GH అవుతుంది రైట్ నెక్స్ట్ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి అంటే మీరు చూడండి ఇప్పుడు ఇది మొత్తం హెచ్ సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆరిఫైస్ ఎంత ఉంది హెచ్ హైట్లో ఉంది ఇది ఎంత హెచ్ మైనస్ హెచ్ సో కాబట్టి రేంజ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం వెలాసిటీ అంటే ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 2GH బై 1 మైనస్ స్మాల్ ఏ స్క్వేర్ బై క్యాపిటల్ ఏ స్క్వేర్ ఇంటూ టైం టైం అంటే ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడ పట్టిన టైం ఎంత 2 ఇంటూ హెచ్ మైనస్ హెచ్ బై జి మనకి కైనమాటిక్స్లో ఫార్ములాస్ ఉన్నాయి కదా స్క్వేర్ రూట్ ఆఫ్ 2H బై జి మోడల్లో ఇది ఇది ఎప్పుడు ఆరిఫేస్ ఉందా లేదా ఆరిఫేస్ని దాని యొక్క ఏరియాని కన్సిడరబుల్ చేస్తే డి ఆరిఫేస్ ఏరియాని కన్సిడరబుల్ చేయకపోతే ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఈ వెలాసిటీ అంతా ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 2GH ఇది ఇంటూ 2 ఇంటూ హెచ్ మైనస్ హెచ్ బై జి ఇది మనకి ఆన్సర్ ఓకేనా రైట్ సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో మనకి ట్యూబ్లో ఫ్లూయిడ్ ఉంది ఎప్పుడైతే మనం కొంత ప్రెషర్ అప్లై చేసామో ఈ క్రాస్ సెక్షన్ మీద ఈ క్రాస్ సెక్షన్ ఏరియా ఎంత అంటే 8 మిల్లీమీటర్స్ ఇది ఇది 0.25 మీటర్ పర్ సెకండ్ వేగంతోనే మనకి బయటకు వచ్చింది ఫ్లూయిడ్ ఈ అయితే ఈ ట్యూబ్ అనేది గ్రౌండ్ నుంచి 1.25 మీటర్ హైట్లో ఉంది అయితే రేంజ్ ఎంత అని అడుగుతున్నాడు వాట్ ఈస్ ద రేంజ్ రేంజ్ ఎంత అని ఇక్కడ మనకి క్వశ్చన్లో వచ్చింది సో ఇక్కడ మనకి ఈ క్రాస్ సెక్షన్ ఎంత అంటే ఇది 2 మిల్లీమీటర్స్ ఈ క్రాస్ సెక్షన్ అంతా 2 మిల్లీమీటర్స్ మనకి రేంజ్ కావాలి అంటే ఇక్కడ వెలాసిటీ కూడా కావాలి ఇక్కడ స్పీడ్ కావాలి ఇక్కడ స్పీడ్ కావాలి ఇక్కడ స్పీడ్ అంతా మనకు తెలియదు ఇక్కడ ఇక్కడ స్పీడ్ అయితే తెలుసు కాబట్టి ముందు మనం కంటిన్యూటీ ఈక్వేషన్ వేద్దాం కంటిన్యూటీ ఈక్వేషన్ వేద్దాం A1V1 = A2V2 అంటే ఇదంతా πR1² × V1 = πR2² × V2 సో ఇక్కడ పై క్యాన్సిల్ ఇక్కడ R1² అంటే 8 × 10⁻³² × V1 అంటే 1/4 R2² అంటే 2 × 10⁻³² × V2 సో కాబట్టి ఇక్కడ 10⁻⁶ 10⁻⁶ క్యాన్సిల్ అవుతుంది ఇది 64/4 ఇది ఎంత అవుతుందంటే 4V2 అవుతుంది సో ఇక్కడ మనకి V2 = ఎంత అవుతుందంటే 64/16 = 4 మీటర్ పర్ సెకండ్ ఇది బయటకు వచ్చే ఫ్లూయిడ్ యొక్క అవుట్ఫ్లో స్పీడ్ ఇది ఇప్పుడు మనకి ఏమవుతుందంటే R is equal to అవుట్ఫ్లో స్పీడ్ ఎంత 4 × √2H/G 2H/G అంటే 4 × √2 × H అంటే ఎంత నీకు ఇది 1.25 ఉందిగా 1.25 అంటే మనం క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండటం కోసం దాన్ని ఏం చేద్దాం అంటే 5/4 రాద్దాం ఇంటూ జీ అంటే 10 సో కాబట్టి R is equal to 4 × ఇక్కడ 10 క్యాన్సిల్ 4 × √1/4గా
अंत दिन अर्थ टू मीटर्स इधी मन की रेंज ओके नेक्स्ट प्रॉब्लम फाइंड द प्रेशर डिफरेंस बिटवीन 1 and 2 अना रेंडु क्रॉस सेक्शन्स मन की सेम हाइट सो काबट्टी इक्कड मन की P1 प्लस आफ रो V1 स्क्वेर इज ईक्वल टू P2 प्लस आफ रो V2 स्क्वेर प्रेशर डिफरेंस अंटे एंत अवुतुंदि P1 माइनस P2 इज ईक्वल टू आफ रो इंटू V2 स्क्वेर माइनस B1 स्क्वेर V2 स्क्वेर माइनस एंत अवुतुंदंटे V1 स्क्वेर अवुतुंदि ఇది మనకి ఇక్కడ వచ్చిన డేటా ఇక్కడ రో కూడా వచ్చాడు రో వాల్యూ ఎంత ఇచ్చాడంటే ద ఫ్లూయిడ్ హ్యాస్ డెన్సిటీ 1200 kg/m³ అని ఇచ్చాడు 1200 kg/m³ ఇచ్చాడు అంటే ఇక్కడ ఫ్లూయిడ్ అనేది ఎంత స్పీడ్తో లోపలికి ఎంటర్ అవుతుందనేది ఇక్కడ ఇచ్చాడు 10 cm/s ఇచ్చాడు దీనికి క్రాస్ సెక్షన్ ఇచ్చాడు A1 ఇచ్చాడు A2 కూడా ఇచ్చాడు ఇది A1 తర్వాత ఇది A2 ఓకేనా ఇవన్నీ ఇచ్చాడు మనకి V1 ఇచ్చా కానీ V2 తెలియదు ఇట్లా ఇక్కడ రో తెలిసింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే V2 కనుక్కోవాలి V2 అంటే ఏంటి A1 V1 ఇస్ ఈక్వల్ టు A2 V2 A1 అంటే 1 cm² అంటే 10⁻⁴ మీటర్ స్క్వేర్ V1 10 cm/s అంటే 10⁻⁶ మీటర్ పర్ సెకండ్ సెంటీమీటర్ని మీటర్లో మార్చాలి అంటే ఏం చేయాలి 10⁻²తోనే మల్టిప్లై చేయాలిగా దట్ ఈజ్ ఈక్వల్ టు A2 20 mm² అంటే 20 × 10⁻³ అంటే మిల్లీమీటర్ని మీటర్లో మార్చాలిగా హోల్ స్క్వేర్ ఇది మిల్లీమీటర్లో ఇచ్చాడు ఇంటూ V2 ఇప్పుడు ఎంత ఇది 10⁻⁵ ఇస్ ఈక్వల్ టు ఇస్ ఈక్వల్ టు ఇదంతా అంటే 4 × దీని ఏం రాసుకోవచ్చు ఇక్కడ 10⁻⁴ రాసుకోవచ్చు ఇంటూ V2 2 × 10గా 2² 4గా అంటే ఇక్కడ నీకు 10⁻²² 10⁻⁴ సో ఇక్కడ V2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ V2 ఈజ్ ఈక్వల్ టు 10⁻⁵ బై 4 × 10⁻⁴ దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 10⁻⁴ సో ఇక్కడ మనం ఒక చిన్న పొరపాటు చేసాం ఇక్కడ ఏంటంటే ఇది హోల్ కాదు ఇక్కడ 20 × 10⁻³ హోల్ స్క్వేర్ ఇది 20 × 10⁻³ హోల్ స్క్వేర్ సో కాబట్టి ఇక్కడ 20 ఇది ఎంత అవుతుంది 10⁻⁶ అవుతుంది ఇది -6 అవుతుంది సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ V2 ఈజ్ ఈక్వల్ టు 10⁵ డివైడెడ్ బై 20 × 10⁻⁶ అంటే 10⁻⁶ ఇంటూ 10⁻⁵ డివైడెడ్ బై 20 అంటే V2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 10/20 దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మీటర్ పర్ సెకండ్ సో వీటిని సబ్స్టిట్యూషన్ చేద్దాం ఇక్కడ P1 మైనస్ P2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది హాఫ్ రో అంటే ఎంత 1200 V2 స్క్వేర్ ఎంత అవుతుంది 1/4 మైనస్ V1 స్క్వేర్ ఎంత V1 స్క్వేర్ 10⁻⁶ కదే అంటే 1/10 హోల్ స్క్వేర్ ఇక్కడ 10 cm/s 10 cm/s అంటే 10 × 10⁻²/s 10⁻⁶ మీటర్ పర్ సెకండ్ కాబట్టి 10⁻⁶ అంటే 1/10గా రైట్ ఇప్పుడు మనకి హాఫ్ 1200 × 1/4 − 1/100 ఇది సో ఇది 600 ఇది సో 600 ఇక్కడ మనకి ఏమవుతుందంటే 100 × 4 క్యాన్సిల్ ఇదంతా అవుతుందంటే ఇది 100 − 100 క్యాన్సిల్ 4 కాబట్టి 600 ఇదంతా అవుతుంది ఇది 96 డివైడెడ్ బై 100 × 4 ఇది 00 క్యాన్సిల్ అంతేనా నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే
నాలుగు రెండు ఎనిమిది నాలుగు నాలుగు పదహారు ఇక్కడంతా ఫోర్ టూజా ఎయిట్ ఫోర్ టూజా ఎయిట్ అంటే ఎంత ఫోర్ ఫోర్జా సో సిక్స్ ఇంటూ ట్వంటీ ఫోర్ అంతమా సిక్స్ ఫోర్జా ట్వంటీ ఫోర్ అంటే 144 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇది ఆన్సర్ 144 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆన్సర్ అది సో ఇది జైలు అడిగాడు ఇది ఇక్కడ ఏంటంటే ఇది ఒక వాటర్ ట్యాంక్ ఇది ఒక పక్కే 4x డెప్త్లో సర్క్యులర్ ఆరిఫేస్ ఉంది ఇంకొక పక్కే ఉందంటే వై డెప్త్లో స్క్వేర్ ఆరిఫేస్ ఉంది స్క్వేర్ ఆరిఫేస్ ఉంది వై డెప్త్లో ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమడుతున్నాడంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు అంటే చెప్తాను జస్ట్ వెయిట్ ఆగండి ఇఫ్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఇఫ్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఈజ్ సేమ్ ఫర్ బోత్ ఆరిఫేస్ ఓకేనా దెన్ ఫైండ్ దెన్ ఫైన్ క్యాపిటల్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎల్ అని అడిగాడు క్వశ్చన్ ఫైండ్ క్యాపిటల్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎల్ అన్నాడు రేట్ ఆఫ్ ఫ్లో అనమాట ఫస్ట్ ఇది చూద్దాం స్క్వేర్ ఫేస్ చూద్దాం ఇది ఎంత అవుతుందంటే ఏబి కేస్ వన్ ఫర్ స్క్వేర్ ఆరిఫేస్ స్క్వేర్ ఆరిఫేస్ రేట్ అంటే ఇక్కడ వి ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ వి ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh అంటే 2gy 2gy ఈ స్క్వేర్ యొక్క లెంత్ ఎంత అంటే ఎల్ ఇది రేట్ ఆఫ్ ఫ్లో రేట్ ఆఫ్ ఫ్లో ఇస్ ఈక్వల్ టు ఏబి దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ ఏరియా అంత ఎల్ స్క్వేర్ ఇంటూ వి అంటే ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 2gy ఈక్వేషన్ అంత ఇది 1 ఈక్వేషన్ అంత ఇది 1 రైట్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇక్కడ రేట్ ఆఫ్ ఫ్లో ఎంత చూద్దాం అసలు ముందు అక్కడ ఎఫ్ఎల్ఎక్స్ వెలాసిటీ ఎంత చూద్దాం కేస్ 2 ఫర్ సర్క్యులర్ ఆరిఫేస్ సర్క్యులర్ ఆరిఫేస్ అక్కడ వి ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 2g ఇంటూ 4y అండ్ ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి ఎంత అవుతుంది అంటే 8gy అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత అవుతుంది 8gy స్క్వేర్ రూట్ ఆఫ్ 8gy అంతేగా రైట్ సో ఇప్పుడు అక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత అంటే మనకి పై ఆర్ స్క్వేర్ పై ఆర్ స్క్వేర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంతది పై ఆర్ స్క్వేర్ ఇప్పుడు అకార్డింగ్ టు గివెన్ ప్రాబ్లం ఏంటంటే రేట్ ఆఫ్ ఫ్లో కాన్స్టెంట్ ఫర్ బోత్ ఆర్టిఫేస్ బోత్ ఆర్టిఫేస్కి రేట్ ఆఫ్ ఫ్లో కాన్స్టెంట్ అంటే మనకి ఇందాక ఎంత వచ్చింది ఎల్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2gy ఇస్ ఈక్వల్ టు ఇక్కడంత ఇది పై ఆర్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 8gy 8gy ఓకేనా సో ఇప్పుడు మనకి ఇది దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది రూట్ 4 టైమ్స్ పోతుంది సో ఎల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మనకి 2πr² మనకి ఆర్ కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎల్లో ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ బై 2π ఎల్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2π ఓకేనా ఆర్ ఇది కొంత అవుతుంది ఎల్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2π ఇది మనకు ఆన్సర్ ఆర్ ఈక్వల్ ఎల్ ఎల్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2π సో కాబట్టి దీని ఆన్సర్ ఇది సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇది జై 2005లో అడిగాడు ఇది ఒక ట్యాంక్ ఇది దీంట్లో ఇది ఆరిఫేస్ ఆరిఫేస్ నుంచి బయటకు వచ్చే ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ ఎంత అంటే వి ద రేషియో ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ఆరిఫేస్ అంతేనా ఆరిఫేస్ టు దట్ ఆఫ్ ట్యాంక్ ఈజ్ 0.1 అన్నాడు చూసారా మీరు అక్కడ 0.1 అంటే ఇక్కడ ఏంటి దాని అర్థం ఏంటి
ఆరిఫేస్ యొక్క ఏరియాని నెగ్లెక్ట్ చేయకూడదు అంటే ఇట్ ఈస్ కంపేరబుల్ టు దిస్ ఏరియా టాప్ ఏరియా అంటే ఇప్పుడు మనకి ఏమైతుంది ఇక్కడ అంటే స్మాల్ ఏ బై క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0.1 అని ఇచ్చాడు అకార్డింగ్ టు గివెన్ ప్రాబ్లం ఫైండ్ వి స్క్వేర్ అన్నాడు ఇందాక మనం ఫార్ములా చెప్పాం ఆరిఫేస్ ఏరియాని కనుక మనం పరిగణలో తీసుకున్నాం అనుకో మనకి వి ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 2GH బై 1 మైనస్ స్మాల్ ఏ స్క్వేర్ బై క్యాపిటల్ ఏ స్క్వేర్ ఇది స్మాల్ ఏ స్క్వేర్ బై క్యాపిటల్ ఏ స్క్వేర్ ఇది మనకు వచ్చేది ఇప్పుడు ఇక్కడ మనకి స్మాల్ ఏ స్క్వేర్ బై క్యాపిటల్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చెప్పండి 0.1 × 0.1 అంటే 1/100 అవుతుంది సో వి ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి ఇక్కడ హెచ్ కూడా తెలియాలి హెచ్ ఎంత ఇప్పుడు మొత్తం ఇదంతా 3 మీటర్స్ ఇది 3 మీటర్స్ అంటే ఇదంతా అవుతుంది 52.5 అంటే నీకు ఎంత అవుతుంది 247.5 సెంటీమీటర్స్ అవుతుంది సో ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత అవుతుందంటే 3 మీటర్స్ ఆరిఫేస్ పొజిషన్ టాప్ నుంచి మొత్తం త్రీ మీటర్స్ ఇది బాటమ్ నుంచి హైట్ ఇచ్చాడు ఇక్కడ లెక్కలోనే ఇచ్చాడు 52.5 అంటే హెచ్ ఇజ్ ఎంత అవుతుంది 247.5 సెంటీమీటర్ ఉంటుంది 247.5 సెంటీమీటర్ అవుతుంది ఏది హెచ్ అనేది దీంట్లో పోతే మనకి 247.5 సెంటీమీటర్స్ అంటే మీటర్లో ఎంత అవుతుంది మీటర్లో మార్చాలి అంటే ఏం చేయాలి 100తో డివైడ్ చేయాలి అంటే 2.475 మీటర్స్ సో ఇక్కడ V ఈజ్ ఈక్వల్ 2 × g అంటే 10 ఇది 2.475 / 1 ఎంత అవుతుంది ఇది 1/100 సో V స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇది V స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 × 10 × 2.475 / ఇది మనకి ఏమవుతుంది 100 − 1/100 సో వి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 100 పైకి పోతుంది అంటే 2 × 10 × 2.475 ఇది 100 ఉంటుందా లేదా డివైడెడ్ బై ఇదంత అవుతుంది 99 రైట్ సో ఇక్కడ మనకి వి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ 10 × 100 1000 × 2.475 × 2 2475 అంటే ఎంత అవుతుంది 4950 / 99 దట్ ఈజ్ ఈక్వల్ ఎగ్జాక్ట్లీ ఎంత అంటే 50 m² / s² ఇది AEEE 2005లో అడిగాడు ఇది ఈ మోడల్ సంబంధించిన ప్రాబ్లమ్స్